అందరికి నమస్కారం. ఈరోజు ఆంజనేయమాన్యం చెందిన కౌన్సిలర్ కొందరు అమాయక ప్రజలను తీసుకొని వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ధర్నాలు రిలే దీక్షలంటూ కాలయాపన చేయడం జరుగుతుంది. ఈ రోజు ప్రభుత్వం అనేక చోట్ల భూములను ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఎర్రగుంటపల్లిలో కూడా జరగడం జరిగింది. సన్యాసి మఠంలో కూడా భూములకి ఎమ్మెల్యే గారు పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఆంజనేయ మాన్యంలో కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మా తోటి కౌన్సిలర్ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ అమాయక ప్రజలను తిప్పడం మానేసి అదే పని ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి దీన్ని విన్నపించుకుంటే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాము. సన్యాసమఠ భూములు, ఆంజనేయ భూములు అంటే కోర్టులో ఉన్నాయి. పీర్లమాన్యం భూమి మాత్రం ఏ వివాదాలలో లేదు. కాబట్టి దానికి కూడా ఇప్పిస్తే, పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పిస్తే బాగుంటుంది. ఇలా అనవసరమైన టైం వేస్ట్ పనులు ఎందుకని మా తోటి కౌన్సిలర్ని నేను అనడం జరుగుతుంది. ఈ పొజిషన్ సర్టిఫికేట్ రావాలంటే ఆంజనేయ మాన్య భూమికి సంబంధించిన ఏదైతే ఉందో దానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించి దానికి రావాల్సిన వాటి పరిహారాన్ని ఈయన ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టి ఇప్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. నేను ఆర్బిత్రీ ట్రైబునందు టైపిస్టుగా 1972 నుంచి టైపుగా పనిచేస్తూ టైపిస్ట్ నచ్చిమలుగా పనిచేస్తున్నాను. 51 సంవత్సరం నా సర్వీస్. ఇప్పుడు నిన్నటి రోజు అనగా ఈ తేదీనాడు తాడుపిత్రి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఒక ముగ్గురికి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద నేను చేయమని చెప్పి చేస్తే భాను అనేటువంటి వ్యక్తి క్లర్క్ కంప్యూటర్ టైపిస్ట్గా ఉన్నాడు, టెంపరీ క్యాండిడేట్. పోతే 3 అఫిడవిట్ ఎదికి పంపించాను నరసింహులు గారికి, చెల్లవు మనీ దగ్గర చేసుకొని రమ్మని చెప్పినాడు. అయితే మనీ దగ్గర చేసుకొని వచ్చినట్టు అది మ్యాటర్ ఇది మ్యాటర్ 2-1 ఉన్నాయి. ఇవి ఎనిక్కి ఇచ్చి పంపించిన దానికి నాకు న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నాను. అందుకంటే ఏం లేదు, ఎందుకు పంపిస్తున్నాడు నరసింహుడి దగ్గర చేసి చెల్లవు ఎందుకు అట్లా, ఎందుకో మరి వాడి అభిప్రాయం ఏముందో. డబ్బులు ఇవ్వను పంపిస్తా, వాళ్ళకి 500 రూపాయలు ఇవ్వను. నేను పోను వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పు కదా సార్ అని వాళ్ళకు ఎన్నిక డబ్బులు ఇచ్చాను. వీళ్ళకు ముగ్గురికి ఇస్తే వాటికి వచ్చి చెప్పాలంటే ఆ నా కొడుకు దగ్గర నేను ఎందుకు రావాలని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు మనీకి బాణుకు సంబంధం ఏంది? వాళ్ళిద్దరికి ఏమో వాటికి బొమ్మన్నాడు అంతే, ఆ రిలేషన్ తెలియదు నాకు. బాను దగ్గరికి బొమ్మన్నాడు, ఇప్పుడు బాను డబ్బులు ఇస్తా బాణుకు మనీ దగ్గరికి బొమ్మన్నాడు, నావి ఎన్నిక ఇచ్చినాడు. ఉదాహరణకు ఈ మీరు అడగలేదా ఎందుకు రియాక్ట్ చేసినారు? నేను పోయి అడగాలంటే నేను అడగానన్నా, నేను నన్ను బొమ్మంటి వచ్చి చెప్పదు సార్ నాకు మా బీదోళ్ళము 150 రూపాయలు నీకు ఇచ్చి మేము ఎన్నిక తీసుకోమంటే నా వాళ్ళ డబ్బులు ఎన్నిక ఇచ్చా, నేను వాళ్ళ దగ్గరికి పోను, మనీ దగ్గర చేసుకోపండి. ఎందుకు కారణం ఎందుకు? అవన్నీ తెలియదు, నరసింహ దగ్గర చెల్లవు అన్నాడు. అవునా, ఎంఆర్ఓ గారు ఉంటే చెబుదాం అనుకుంటే ఆయన 3వ తారీఖు వరకు సెలవు పెట్టాడు. ఓకే, అది జరిగిన విషయం. నాకు న్యాయం, పోలీస్ స్టేషన్లో కేసు వద్దు, నాకు న్యాయం కావాలి. ఎందుకు ఎన్నిక పంపించాడు?